వెల్కమ్ టు రాజేష్ లెక్కలు. హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికీ. ఈ న్యూ ఇయర్ సందర్భంగా అందరూ ఆరోగ్యాలతో సంసుఖ సంతోషాలతో హ్యాపీగా ఉండాలని మా రాజేష్ లెక్కలు ఛానల్ తరపు నుండి కోరుకుంటున్నామండి. టుడే టాపిక్ వచ్చేసి రేట్ ఆఫ్ డీకే ఆఫ్ రేడియో యాక్టివ్ మెటీరియల్స్ అంటుందండి. ఇది డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో టాపిక్ అండి. ఇది డిగ్రీ వాళ్ళకు ఉంది, ప్లస్ బీటెక్ వాళ్ళకు కూడా ఉందండి టాపిక్. రైట్, ద డిస్ ఇంటగ్రేషన్ ఎట్ ఎనీ ఇన్స్టాంట్ ఈజ్ ప్రపోర్షనల్ టు ద అమౌంట్ ఆఫ్ మెటీరియల్ ప్రజెంట్. ఇఫ్ యూ ఈజ్ ద అమౌంట్ ఆఫ్ ద మెటీరియల్ ఎట్ ఎనీ టైమ్ టీ, దెన్ డియూ బై డిటీ ఈక్వల్ మైనస్ కే యూ, వేర్ కే ఈజ్ ఎ కాన్స్టెంట్. అంటే మనకి ప్రొసీజర్ ఏమైనా మెటీరియల్స్ గురించి మనకి ఇది ఇచ్చారండి ప్రొసీజర్. మనకి టైం ఎప్పుడు కూడా స్టార్టింగ్ జీరో నుండి స్టార్ట్ అవుతుందండి, అది గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఇలాంటి అడిగినప్పుడు మనకి ప్రాబ్లం క్వశ్చన్ చూసి ఆ సొల్యూషన్ చూసినప్పుడు మాత్రం ఓహో ఇలా ఇది ఇలా ఉంటుంది, దీన్ని ఇలా చేయాలి అనేది మీకు క్లియర్గా అర్థమైంది. ఓకే రైట్, ఇక్కడ మనం ప్రాబ్లం చూసినట్టయితే యురేనియం డిస్ఇంటిగ్రేట్స్ ఎట్ ఎ రేట్ ప్రపోర్షనల్ టు ద అమౌంట్ ప్రజెంట్ at any instant if M1 and M2 are grams of uranium that are present at any time at times T1 and T2 respectively, find the half life of uranium. Half life of uranium ana ikkada manaki uranium ee time vachesi manaki uranium grams capital M1 and capital M2 ani ichadu, ikka time T1 T2 ani ichadu. Okay right, solution chuddam dinni. Let small m grams లో చూపిస్తామండి, టీ అనేది టైమ్ అని చూపిస్తాం మనం. లెట్ ద మాస్ హియర్, లెట్ ద మాస్ ఆఫ్ యురేనియం, మాస్ ఆఫ్ యురేనియం ఎట్ ఎనీ టైమ్ టీ బి స్మాల్ ఎం గ్రామ్స్, జిఎంఎస్ అంటే గ్రామ్స్ అండి. Then the equation of disintegration of uranium is dm by dt equal to minus k minus um minus um అనుకుందాం, um వేర్ u ఈజ్ ఎ కాన్స్టెంట్. ఇక్కడ మనం చూసినట్టయితే సార్ k కూడా తీసుకోవచ్చు కదా. ఇక్కడ మనకి ప్రొసీజర్లో చూస్తే du బై డిటి అని ఉంది, ఇక్కడ నేనేమో dm బై డిటి అని తీసుకున్నాను. ఇక్కడ k ఉంది, ఇక్కడ పెన్ పెడుతున్నాను చూడండి, k ఉంది, ఇక్కడ నేను u తీసుకున్నాను, ఇక్కడ u ఉన్న దగ్గర ఇక్కడ m తీసుకున్నాను. ఓకే రైట్, అలానే తీసుకో, ప్రొసీజర్లు ఇచ్చినట్టు కూడా తీసుకోవచ్చు అండి, తప్పేం లేదు. కాబట్టి మనం కొంచెం మాడిఫై చేస్తున్నాం. రైట్, ఇక్కడ మనం దీన్ని ఏం చేద్దామంటే వేరియబుల్ సపరేబుల్ చేద్దాం. ఓకే, ఇంతకుముందు టాపిక్స్ కూడా మనం వేరియబుల్ సపరేబుల్ చెప్పుకున్నాం కదండి. ఓకే, అది మీకు ఐడియా ఉందంటే ఆటోమేటిక్గా ఇక్కడ మీకు 2 స్టెప్స్ క్లియర్గా ఉంటాయి. మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ మనం వేరియబుల్ సపరేబుల్ చేశాక తర్వాత ఇంటిగ్రేషన్ చేస్తాం. దాని తర్వాత ఏం చేయాలంటే టైం, స్టార్టింగ్ టైం ఎంత ఉంటుంది, జీరో. తర్వాత ఆ క్వశ్చన్లో ఏమైతే ఉన్నాయో T1 T2 ఉన్నాయో అవి సబ్స్టిట్యూట్ చేయాలి. సింపుల్ లాజిక్ అని ఒక 2 స్టెప్స్లో మీకు ప్రాబ్లం అయిపోతుంది. క్వశ్చన్ చూడడానికి చాలా పెద్దగా ఉన్నట్టు అనిపిస్తుంది, అందులో చాలా సింపుల్ లాజిక్ ఉంటుందండి. ఫస్ట్ మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి, డిఎం బై డిటి ఈక్వల్ మైనస్ కే ఇంటూ ఎం అని, లేకపోతే మైనస్ యూ ఇంటూ ఎం అని. మనకి ఇది చూడగానే మీకు అది గుర్తుకు రావాలండి. ఎలా తెలుస్తుంది సార్ అని అంటే, మీకు డిస్ఇంటిగ్రేట్స్ అని ఇచ్చారు అంటే మనకి డిస్ఇంటిగ్రేట్స్ ఎక్కడ ఉంటాయి, మరి రేట్ ఆఫ్ డికే ఆఫ్ రేడియో యాక్టివిటీ మెటీరియల్స్లోనే ఉంటాయి. ఓకేనా అండి? రైట్, లేదా ఇంకెలా గుర్తుపట్టాలండి, నెక్స్ట్ క్వశ్చన్స్ ఉంటాయి, వాటిలో మీకు క్లియర్గా చెప్తానండి. ఓకే right here, separating the variables we get the m ని ఇట్ సైడ్ తీసుకురండి, 1/m dm equal to minus u dt. okay right, integrating on both sides అంటే integral 1/m dm equal to minus u integral dt ప్లస్ సి.
Okay, right here, log m equal to minus ut plus c. దీన్ని సి మైనస్ యూటీ అని రాసుకోవచ్చు కదండి, లాగ్ ఎం ఈక్వల్ సి మైనస్ యూటీ అని రాసుకున్నాం రైట్. నేను మీకు ఇంతకుముందు చెప్పాను ఇనిషియల్ వాల్యూ టైం ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుంది అంటే మనకి జీరో నుండి స్టార్ట్ అవుతుంది రైట్. చల్లీ వెన్ టీ ఈక్వల్ జీరో స్మాల్ ఎం ఈక్వల్ టు క్యాపిటల్ ఎం సే సో దట్ C ఈక్వల్ టు లాగ్ క్యాపిటల్ ఎం. ఇవన్నీ మనం అజ్యూమ్ చేసుకునేటి అండి, ఇది ఈక్వేషన్ వన్ అన్నాం. ఇవన్నీ మనం అజ్యూమ్ చేసుకునేటి ఫ్రమ్ ఈక్వేషన్ వన్ యూటీ ఈక్వల్ టు ఈ సి అడిపోతే ఏమైతే మైనస్ సి అవుతుంది. ఓకే రైట్, మైనస్ సిటీ కావచ్చు ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్తో మల్టిప్లై అయితే సి మైనస్ లాగ్ ఎం అవుతుంది రైట్. యూటీ ఈక్వల్ టు సి అంటే ఏంటి మరి, లాగ్ క్యాపిటల్ ఎం మైనస్ లాగ్ స్మాల్ ఎం, లాగ్ స్మాల్ ఎం. ఈక్వేషన్ నెంబర్ టూ అనుకుంటాం రైట్. ఇప్పుడు మనం టీ ఈక్వల్ టు జీరోని అప్లై చేస్తే జీరో ఈక్వల్ టు లాగ్ క్యాపిటల్ ఎం మైనస్ లాగ్ ఎం. ఓకే, కానీ మనం దీన్ని కన్సిడర్ చేయమండి. ఓకే, ఈ బాక్స్ పెడుతున్నాను, దీన్ని మనం కన్సిడర్ చేయకుండా ఏం చేస్తాం మళ్ళీ, ఆల్సో వెన్ T equal to capital T1, small m equal to capital M1, okay, right, and T equal to capital T2, comma, small m equal to capital M2, అని చెప్పేసి తీసుకుంటాం, right, from equation 2 నుండి తీసుకున్నామండి ఇక్కడ, from equation 2, ut equal to log capital M minus log small m, కదా, ఇది equation 2 కదా. T ఈక్వల్ ఏంటి, క్యాపిటల్ టీ వన్ ఈక్వల్ టు లాగ్ క్యాపిటల్ ఎం మైనస్ లాగ్ క్యాపిటల్ ఎం వన్. ఈక్వేషన్ నెంబర్ త్రీ, యూ ఈక్వల్ టీ టు లాగ్ క్యాపిటల్ ఎం మైనస్ లాగ్ క్యాపిటల్ ఎం టు. ఈక్వేషన్ నెంబర్ ఫోర్, ఓకే, సబ్ట్రాక్టింగ్ ఈక్వేషన్ త్రీ ఫ్రమ్ ఈక్వేషన్ ఫోర్, అంటే ఫోర్లో నుండి ఏం చేయాలి మనం, ఈక్వేషన్ త్రీని తీసేయాలి. UT2 minus UT1 equal to log M minus log M2 minus log M minus of minus plus log capital M1. Okay, log M cancel అవుతుంది, U ని కామన్ తీస్తే T2 minus T1 equal to log M1 minus log M2. Log A minus log B log ఉంది, అంటే log M1 by M2. ఓకే రైట్, దేర్ ఫోర్ యూ ఈక్వల్ టు లాగ్ ఎం వన్ బై ఎం టూ బై టీ టూ మైనస్ టీ వన్, దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ ఫైవ్. లెట్ ద మాస్ రెడ్యూస్ టు హాఫ్ of its initial value in time capital T, when T equal to capital T, M equal to half another 1 by 2 capital M. From equation 2 we get UT equal to log M minus log M by 2. Okay, right? Log M by 2. ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం, log A by B M by 2, that equal to log M by 1 into 2 by M. ఇది రెసిప్రోకల్ అవుతుంది, 2/m లాగ్ mm క్యాన్సిల్ అయితే లాగ్ 2, యూటీ ఈక్వల్ టు లాగ్ 2. ఓకే, దస్ టీ ఈక్వల్ టు 1/u లాగ్ 2. ఓకే రైట్, ఇప్పుడు మనకి ఏమనుకుంటుంది దీన్ని, ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 5 నుండి తీసుకుంటే యూ దగ్గర ఏం రాసుకోవచ్చు,
u దగ్గర ఈక్వేషన్ నెంబర్ 5 ఇక్కడ ఉంది కదండి, ఈక్వేషన్ నెంబర్ 5 ఇక్కడ ఉంది కదా, u దగ్గర ఏం రాయాలి మనం దీన్ని, లాగ్ m1 బై m2 బై t2 మైనస్ t1 అని రాసుకోవాలి కదా. 1 బై లాగ్ m1 బై m2 బై t2 మైనస్ t1 ఇంటూ లాగ్ 2. దీన్ని డినామినేటర్ డివిజన్ ఉంది కాబట్టి రెసిప్రోకల్ పైకి తీసుకెళ్తే ఏమవుతుంది మరి మనకి ఇక్కడ, టీ టూ మైనస్ టీ వన్ ఇంటూ లాగ్ టూ బై లాగ్ ఎం వన్ బై ఎం టూ. ఇదండి ఆన్సర్. సేమ్ ఇలాంటి క్వశ్చన్నే ఒక్కోసారి మనకి ఏం చేస్తానంటే, ఈ ఎం టూ ఇచ్చిన ప్లేస్లో, క్వశ్చన్లో ఎం టూ ఇచ్చిన ప్లేస్లో వన్ బై టూ ఎం వన్ అని కూడా ఉంటాడండి. ఓకే, అంటే మరి మనం ఎలా చేయాలి సార్, మరి అలా ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే మనం యాజ్ టీస్ ఇదే చేసి పుట్ ఎం టూ ఈక్వల్ టు వన్ బై టూ ఎం వన్ అని పెట్టేస్తే లాస్ట్ ఆన్సర్లో పెట్టేస్తే సరిపోతుందండి. ఓకే రైట్, మరి అది కూడా క్వశ్చన్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం మనం. రైట్, ఈ నెక్స్ట్ ప్రాబ్లం అండి, యురేనియం డిసింటిగ్రేషన్ ఎట్ ఏ రేట్ ప్రపోర్షనల్ టు ద అమౌంట్ ప్రజెంట్ ఎట్ ఎనీ ఇన్స్టెంట్ ఇఫ్ ఎం వన్ అండ్ వన్ బై టూ ఎం వన్, వన్ బై టూ ఎం వన్ అనేది గ్రామ్స్ ఆఫ్ యురేనియం దట్ ఆర్ ప్రజెంట్ ఎట్ టైమ్స్ టీ వన్ అండ్ టీ టూ రెస్పెక్టివ్లీ షో దట్ ద హాఫ్ లైఫ్ ఆఫ్ యురేనియం ఈస్ టీ టూ మైనస్ టీ వన్. సేమ్ ఇంతకుముందు మనకు ప్రాబ్లం ఉంది కదండి, రైట్, ఇంతకుముందు ప్రాబ్లం ఉంది కదా, ద ఎబో ప్రాబ్లం వి టేక్ దస్ టీ ఈక్వల్ టీ టూ మైనస్ టీ వన్ లాగ్ టూ బై ఏంటంటే అది లాగ్ ఎం వన్ బై ఎం టూ. ఓకే, ఇక్కడ మనం ఏం చేయాలంటే పుట్ ఎం టూ ఈక్వల్ టు వన్ బై టూ ఎం వన్, ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి వన్ బై టూ ఎం వన్ అని ఇచ్చాడు, దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది టీ టూ మైనస్ టీ వన్ లాగ్ టూ బై లాగ్ ఎం వన్ బై వన్ బై టూ ఎం వన్, వన్ బై టూ ఎం వన్. ఇప్పుడు ఏమవుతుంది ఇది టీ టూ మైనస్ టీ వన్ లాగ్ టూ బై లాగ్ ఎం వన్ బై వన్ ఇంటూ టూ బై ఎం వన్. ఇక్కడ బయటకు అది రెసిప్రోకల్ అవుతుంది, డినామినేటర్ అనేది న్యూమరేటర్ అవుతుంది, న్యూమరేటర్ డినామినేటర్ అవుతుంది. ఓకే రైట్, ఎం వన్ క్యాన్సర్ అంటే టీ టూ మైనస్ టీ వన్ ఇంటూ లాగ్ టూ బై లాగ్ టూ, లాగ్ టూ లాగ్ టూ క్యాన్సర్ అయితే ఈక్వల్ టీ టూ మైనస్ టీ వన్. ఇక్కడ మనకు క్వశ్చన్ అడిగారు చూడండి, ఇక్కడ టీ టూ మైనస్ టీ వన్ అని చూపించామన్నాడు, మనం అదే చూపించాం. ఓకే, దీంట్లో డౌట్ ఉందండి. ఓకే, do you have any doubt please comment, please subscribe my channel, like and share. Thank you everyone. This is these two problems very most important problems.